బాలయ్య కారిని అడ్డుకున్నారట పోలీసులు. విషయం తెలిసి మరి రంగంలో దిగారట మోక్షజ్ఞ. నందమూరి మోక్షజ్ఞ నందమూరి బాలకృష్ణకి సంబంధించిన కారిని వైసీపీకి సంబంధించినటువంటి మరి పోలీసులు అడ్డగించడంతో ఆయన ఎంతగానో షాక్ అయ్యారట. సో వెంటనే వీటి గురించి మరి అడిగినట్టుగా అయితే తెలుస్తోంది. సో కాబట్టి ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో అయితే ఎంతో వైరల్గా మారుతోంది. సో నందమూరి మోక్షజ్ఞ ప్రస్తుతం తన సినిమాలు చేసుకుంటూ మరి మన టాలీవుడ్లోకే బెస్ట్ హీరోగా వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ రావాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటుండగా ఇంతవరకు మోక్షజ్ఞ గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో బాలయ్య అభిమానులు అయితే కూడా చాలానే వరి అవుతున్నారు. సో నందమూరి మోక్షజ్ఞ వారసుడిగా అయితే మరి వస్తారని అనుకున్నారు, కానీ ఇంతవరకు ఆయన జాడలేదు. దీంతో అభిమానులు ఎంతగానో నిరాశలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా అభిమానులు కూడా వీడికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నారు. సో ప్రస్తుతం మోక్షజ్ఞ అయితే బాలకృష్ణకి సంబంధించి పోలీసులు అడ్డుకున్నారని తెలిసి నేరుగా వెళ్ళి మాట్లాడారు. అసలు మీకు ఎంత ధైర్యం ఉంది ఇలా చేస్తారంటూ మండిపడినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా మరి ఈ రకంగా అయితే ముందుకు వెళ్ళడం అసలేం కరెక్ట్ కాదని మీరు చెప్తున్నటువంటి విషయాలను చూస్తూనే ఉన్నాం, ఇలాంటివి కనుక రిపీట్ చేస్తే బాగుండదంటూ అసలు నాన్నగారికి ఇవ్వాల్సిన కనీస గౌరవం లేకుండా మీరు పోలీసులు ఎలా అడ్డుకుంటారంటూ వైసీపీని ప్రశ్నించారు మోక్షజ్ఞ.